తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకించడంతో పాటు ఆదివాసీ చట్టాలను అమలు చేయకుండా ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏడు మండలాల ఆదివాసీలు ఐటీడీఏ ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆదివాసీలను నిర్బంధించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీలోని ఆదివాసీలకు కల్పించిన జీవో నెంబర్ 3 తదితర చట్టాలను అమలు చేయడంలో ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఘనంగా జరుపుకోవాల్సిన రోజు, అయితే రంపచోడవరం ఐటీడీఏలో ఇది జరగలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారిని అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిచి వాళ్ళు మాత్రమే సభలు సమావేశాలు జరుపుకోవడం జరిగింది. ఇదేంటయ్యా అని చెప్పి ఆదివాసీ సంఘం నాయకులు ప్రశ్నించినందుకు అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం గిరిజన సంఘంగా, ఆదివాసీలకు ఉన్నటువంటి మనుగడ అనేటువంటిది ఐటీడీఏ. ఈరోజు ఐటీడీఏలోనే ఆదివాసీల్ని అవమానపరిచే విధంగా ఈరోజు రంపచోడవరం ఐటీడీఏ కనపడతా ఉంది. ఈరోజు ఐటీడీఏలో ఐటీడీఏ గిరిజనుల కోసమే నియమించబడింది. ఈ ఐటీడీఏలో ఆదివాసీల అభివృద్ధి కోసం ఉన్నటువంటి ఐటీడీఏలోనే ఆదివాసీ జెండా ఎగరేయకపోవడం ఈరోజు ఆదివాసీల మనుగడకే అవమానకరంగా ఉంది. ఈరోజు ప్రశ్నించిన ప్రతి నాయకుల్ని అరెస్ట్ల పేరుతో భయపెడతా ఉన్నారు. ఈరోజు దీన్ని ఖండించడం కోసం ఐటీడీఏకి పిలిపిస్తే ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఏజెన్సీ ఏడు మండలాల్లో గృహ నిర్బంధాలు చేశారు, వెహికల్స్ ఆపేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. ఇదేంటి, ఇదెక్కడి రాజ్యాంగం అని చెప్పి మేము గిరిజన సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం. రాజ్యాంగం గిరిజనులకి ప్రత్యేకంగా 5వ షెడ్యూల్ కేటాయించబడింది. ఈ 5వ షెడ్యూల్లో ఆదివాసీలు అందరూ వాళ్ళకి అడిగేటటువంటి హక్కును కూడా రాజ్యాంగం కల్పించింది. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కూడా చోట్ల పడిచి ఐటీడీఏలో ఉన్నటువంటి అధికారులు అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గాలన్నీ కూడా ఆదివాసీలపై ఈరోజు నిర్బంధాలకు గురి చేస్తా ఉన్నారు. మా గిరిజన సంఘం నాయకులు